ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతి నమ శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనము పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు జరుగు కర్కాటక రాశి వారి యొక్క పక్ష ఫలాలను గురించి తెలుసుకుందాం ఇందులో పునరసు నక్షత్రం నాలుగవ పాదము అలాగే పుషమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశి కిందకి వర్తిస్తాయి మీకు ఈ పక్షం రోజులు కూడాను మీరు చేసే ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి శారీరక సంస్ శ్రమ పడినప్పటికి కూడాను అలసట తెలియకుండా మీరు చక్కగా పరిస్థితులను మీరు సానుకూలంగా మార్చుకోగలుగుతారు సోదర సౌఖ్యం బాగుంటుంది కుటీర పరిశ్రమలలో పెట్టిన పెట్టుబడులు మీకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది మీకు కర్కాటక రాశి వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పుడు కొంచెం కేర్ తీసుకోండి దీని మూలంగా ఇబ్బందులు చిన్న చిన్న డిస్టర్బెన్స్ కనిపిస్తున్నాయి ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో పెట్టే విషయాలలో కూడా ఆలోచించి కొంచెం నిదానించి ఆలోచన తీసుకొని నిర్ణయాలు తీసుకోండి లక్ష్మీదేవి పూజ చేసి నిర్ణయాలు తీసుకోండి మిశ్రమ ఫలితాలు మాత్రమే లభిస్తున్నాయి కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయడం మంచిది అనిపిస్తుంది కర్కాటక రాశి వారు ఇకపోతే మీకు సంతాన విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవి కనిపించట్లేదు ఏదైనా మంత్ర సాధన చేసుకోవాలన్నా దైవపరంగా మంచి కాలంగా కనిపిస్తుంది అలాగే మీకు ప్రమోషన్స్ వీటి విషయంలో ఏవైనా ప్రయత్నాలు చేసుకున్నా కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఏవైనా ప్రయత్నాలు చేసినా కొనటం అమ్మటం సినీ ఫీల్డ్లో ప్రయత్నాలు చేసేవారికి కావచ్చు అలాగే రాజకీయ పదవుల గురించి ప్రయత్నాలు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేసే ప్రయత్నాలకు కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు శత్రు రుణ రోగ ఒత్తిడి విషయం మాత్రం కర్కాట రాశి వారికి కొంచెం ఇబ్బంది పెడుతుంది కొంచెం ఆచితూచి వ్యవహరించండి గురువారం రోజు దత్తాత్రేయ నామస్మరణ చేయండి వీలుంటే నిత్యం దత్తాత్రేయ ప్రదక్షిణ చేయటానికైనా దత్తా చరిత్ర పారాయణ చేయటానికైనా ప్రయత్నించండి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంచెం మందగించే అవకాశం ఉంది వాళ్ళ సహకారం లభించలేదు అని మీరు కొంచెం అసహనానికి ఆలోచించే బదులు వారి విషయం ఎలా ఉందో అని ఒకసారి గమనించగలిగితే మీకు ఆ ఈ విషయం బోధపడుతుంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో వచ్చే సహాయ సహకారాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి మీ విషయంలో కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు అనుకోని అనారోగ్య సమస్యలు పె ఇంట్లో పెద్దవారికైనా మీకైనా కొంచెం ఇబ్బంది పెట్టే టైంగా కనిపిస్తుంది ఆలోచించి చూడండి ఆరోగ్యం మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఆలోచించి కేర్ తీసుకోండి డిప్రెస్ అవ్వద్దు కేర్ తీసుకోండి ఏదైనా చిన్న సిమ్టమ్ కనిపించినా కేర్ తీసుకోండి తండ్రి గారి యొక్క విషయంలో కూడా ఇదే పరిస్థితి గోచరిస్తుంది కోర్టు వ్యవహారాలు అలాగే ఆస్తి తగాదాలు ఆస్తి భాగాల విషయంలో కూడా కొంచెం జాప్యం తీసుకోండి ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలకి తొందర పడకండి ప్రాసెస్ నడపండి నిదానంగా నింపాదిగా ఆలోచించి వ్యవహరించండి అలాగే కర్కాటక రాశి వారు మీకు ఉన్నటువంటి ఉద్యోగంలో మీరు ఇంతవరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు పెట్టిన పెట్టుబడులు కావచ్చు వాటిల్లో మీకు క్రమక్రంగా అభివృద్ధి అనేది కొనసాగుతుంది దాని మూలంగా మీకు కొంచెం ఊరట లభిస్తుంది భూ భూ విషయాలలో కావచ్చు అలాగే డాక్టర్ ఫీల్డ్ విద్యారంగంలో రంగంలో ఉన్న వాళ్ళకు కావచ్చు వీటి విషయాలలో ప్రయోజనాలు కూడా మంచి లాభసాటుగానే కనిపిస్తున్నాయి పోతే మీకు వైద్యం సంబంధము డబ్బు వ్యవహారాలు వడ్డీ వ్యాపారస్తులు ఇలాంటి విషయాలలో మీరు పెట్టిన పెట్టుబడికి లాభాలు ఇప్పట్లే లావట్లేదా అనుకుంటే కొంచెం ఇబ్బందిగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం లక్ష్మీ పూజలకు దగ్గరగా ఉండండి కర్కాటక రాశి వారు ఇకపోతే నిద్రాభంగాలు అనేటివి మీకు ఈ మా పక్షం రోజులు పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏవి కనిపించట్లేదు మీరు ప్రతి సోమవారము ఈశ్వరాభిషేకానికి కానీ ఈశ్వర అర్చనకు కానీ ఈశ్వర దర్శనానికి కానీ దగ్గరగా ఉండండి అలాగే మోదుగ వృక్షాన్ని ఇంట్లో నాటడం కానీ పెంచడం కానీ ప్రయత్నించండి మంచి ఫలితాలు వస్తాయి పునరుస్సు నక్షత్రం వాళ్ళు పంచముఖి రుద్రాక్షను ధరించండి పుష్యమి నక్షత్రం వాళ్ళు చతుర్ముఖి రుద్రాక్షను ధరించండి అట్లాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వచ్చేసి చతుర్ముఖి రుద్రాక్షను ధరించండి ఇకపోతే మీరు ఆచరించవలసింది మోది మోదిక వృక్షాన్ని పెంచటం మీకు సోమవారం రాహుకాలము ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు ఉదయ ఉదయం ప్రాతకాలం ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే దీపారాధన కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోండి ఈశ్వర ప్రదక్షిణలు దర్శనాలకు దగ్గరగా ఉండండి బిల్వ పత్రంతో ఈశ్వరుణ్ణి పూజించడానికి ప్రయత్నం చేయండి అలాగే సాయంకాలం ధూపం వేసేటప్పుడు దీపారాధన తదనంతరము ఆవాలు గోపేడతో చేసినటువంటి పిడకల చిన్న చిన్న పీసెస్ చేసి మోదుగ వృక్షానికి సంబంధించినటువంటి సమిధలు దొరికితే పూజా స్టోర్స్లలో అవి చిన్న చిన్న పీసెస్ చేసి కొంచెం నెయ్యి వేసి తెల్లవాలు వేసి కర్పూరం బిల్లలు వేసి వెలిగించి ఆ పొగ అంతా ఇల్లంతా తిప్పండి తద్మూలంగా మీకు ఉన్నటువంటి నరఘోష తగ్గుతుంది మీ గ్రహస్థితికి సంబంధించినటువంటి మీరాసాధిపతికి సంబంధించినటువంటి బడిదృడుకులు ఏమైనా ఉంటే పోతాయి తద్మూలంగా మీకు శుభ పరిణామాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి వరుణ ముద్ర ఈ చిట్కిన వేళను బొటన వేలతో నొక్కి పెట్టి ఉంచి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో స్మరిస్తూ శ్వాస మీద దృష్టి పెట్టండి మీకు ఆ ఈశ్వర కటాక్షం పరిపూర్ణంగా లభించి మీ పరిస్థితులన్నీ సక్రమంగా మారే అవకాశం మెండుగా ఉన్నాయి శోభ